దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో మరొక పర్యాయము శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, బాగున్నారా? అమ్మా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు క్షేమముగా ఉండాలని, సంతోషముగా ఉండాలని, ఆరోగ్యముగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీలో అనేక మంది మాకు ఫోన్ చేస్తున్నారు. మంచిది, చాలా మంచిది. అనేక మందిని ప్రభు దర్శిస్తున్నారు, దీవిస్తున్నారు. అమ్మా, చాలామంది అయితే మరి మనం చెప్పిన వాక్యానికి స్పందించి, అయ్యగారు మేము ఇప్పుడు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామండి, మాలో ఉన్న ఆ యొక్క నీరసం కానీ, చింత కానీ, వేదన కానీ, విషారం కానీ లేకుండా ప్రభువు మాకు తప్పక సహాయం చేస్తారు అని ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసముతో మేమున్నామండి. మీరు అందించిన వాక్యము మమ్మల్ని ఎంతో బలపరిచిందండి. మేము ఇప్పుడు ఒక నూతన ఉజ్జీవాన్ని, ఒక నూతన ఉత్తేజాన్ని పొందుకున్నామండి అని అనేక మంది మీరు తెలియజేశారు. దేవుళ్ళారా, మీకు వందనాలు. కనుక దేవుని వాక్యము బలమైనది, శక్తి కలిగినది. దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తున్నది, దీవిస్తున్నది, ఆశీర్వదిస్తున్నది. దినబడలారా, అవును, దేవుని వాక్యములో ఆ బలమైన శక్తి, బలమైన అభిషేకం ఉంది. కనుక మీరు వాక్యాన్ని ఆసక్తితో వినాలి, ఆశతో వినాలి, విశ్వాసముతో వినాలి. దినబడలారా, కొంతమంది అయితే మరి దేవుని వాక్యం వస్తున్నప్పుడు వెంటనే తిప్పేస్తారు. అలా తిప్పకండి. దినబడలారా, ఒక శావకుడు ఒక ప్రత్యేకమైన అభిషేకముతో, ఒక ప్రత్యేకమైన ఆశతో ఈ వాక్యాన్ని మీ కొరకు తెలియజేస్తున్నారు. ఇది దేవుని వాక్యం, సర్వశక్తి కలిగిన ప్రభువాక్యం. ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధతో, ఆసక్తితో, ఆశతో ఆలకించాలని, వినాలని, ఆ వాక్యంలో ఉన్న భావాన్ని గ్రహించాలని మరొకసారి ఒక శావకుడుగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైస్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మరి మనందరం కూడా మరి వాక్యాన్ని పొందినసారిన్నా, ఈరోజు కూడా ఒక వాక్యాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:32 విధంగా రాయబడినది, మీరు చింత లేనివారై ఉండవలనని కోరుచున్నాను అని వాక్యం ఉంది. బిడ్డలారా, మీరు చింత లేనివారై ఉండవలనని కోరుచున్నాను అని వాక్యము మనతో మాట్లాడుచున్నది. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి మనలను, మన కుటుంబాన్ని దేవుడు బలపరుచునట్లును, ధైర్యపరుచునట్లును, ప్రోత్సహించినట్లును, ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లును మనందరూ కూడా ఒక నిమిషం తరలవంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ, దేవుని సహాయాన్ని కోరదాం. ప్రైస్తలాడు, తరలవంచండి ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. సంఘా చదవబడిన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన స్తోత్రాలు అయా. ఇప్పటికే అయా మాతో మాట్లాడి ఉన్నారు. ఇంకా విపులంగా అయా మాలో ఉన్న అలజడలు, ఆటంకాలు తొలగిపోనట్లును, మేము గొప్ప విశ్వాసముతో బలవంతులగినట్లు మీ కృప దాయిచ్చేయమని, చదవబడిన ఈ వాక్యం ద్వారా అయా మీరు మాకు హెచ్చరిక చేయమని, అల్పుడను దీనుడను ప్రభువా నన్ను కూడా మీరు మరుగుపరిచి, మీరు కనపడి మీరు మాట్లాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దీనిమిడలారు, ఒకసారి మీరందరూ కూడా అల్లుడయ్యనండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుడారా, మీరు నేను మనమందరం కలిసి ధ్యానిస్తున్నది సర్వశక్తి కలిగిన దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యములో శక్తి ఇముడి ఉన్నదని నేను తెలియజేస్తున్నది. దేవుడారా, దేవుని వాక్యంలో గొప్ప అభిషేకం ఉంది. ఈ వాక్యం ఎవరైతే శ్రద్ధతో, ఆశతో, ఆసక్తితో ఆలకిస్తారో ఈ వాక్యము వారి హృదయాలను తాకుతుంది. దేవుడారా, ఈరోజు ఈ ప్రత్యేక సమయమందు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చదవబడిన ఈ వాక్యాన్ని నీవు శ్రద్ధగా వినాలని ప్ర
ప్రేమతో నేను కోరుచున్నాను తిరుమల, ఎందుకంటే ఈ వాక్యం ఈరోజు నేను దీవించబోతున్నది. ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడబోతున్నారు. ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క చిత్తము నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఏమైనదో ఈరోజు ప్రత్యేకంగా ప్రభు నీతో మాట్లాడబోతున్నారు. కావున ఈ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా ఆశతో ఆసక్తితో ఆలకించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను తెలియజేస్తున్నాం. క్రైస్తవులారా హల్లెలూయా. చూడండి దేవుడలారా, నిజంగా అపొస్తలుడైన పౌలు విధంగా రాస్తూ ఉన్నాడు, కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. దేవుడలారా చూడండి ఏమంటున్నాడు, మీరు చింత లేని వారై ఉండవరనని కోరుచున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి మాట దేవుని మాట దేవుడరా, దేవుని వాక్యం విధంగా తెలియజేస్తుంది. మీరు చింత లేని వారై ఉండాలని ప్రభు కోరుచు ఉన్నారు, మీరు చింతపడాలని ప్రభు కోరుకున్నారు. అంటే దేవుడలారా, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని, అద్భుతమైన కార్యాలు జరిగించాలని ప్రభు కోరుచు ఉన్నారు. పోయినసారి మనం ధ్యానం చేసుకున్న దేవుడరా, ఈ చింత నుంచి విడుదల పొందాలి అంటే, ఈ సమస్య నుండి విడుదల పొందాలంటే, ఈ ఆటంకాల నుండి విడుదల పొందాలంటే, ఈ క్షేమకరమైన జీవితాన్ని నీవు జీవించాలంటే దేవుడరా, నీవేం చేయాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడండి, అపొస్తలుడైన పౌలు రాసిన ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చూడండి, దేని గురించి కూడా చింతపడకుడి, దేని గురించి కూడా మీరు చింతపడవద్దు అంటున్నాడు. దేని గురించి కూడా చింతపడకుడి అంటున్నాడు దేవుడరా, ఎందుకంటే మీరు చింత లేని వారై ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అవును పాస్టర్ గారు, ఎలాగండి మరి మేమకైతే ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, చింతపడకూడదని మీరు చెబుతున్నారు. అయితే ఈ శ్రమల నుండి, అయా ఈ విపత్తు నుండి, ఈ ఆటంకం నుండి మేము విడిపించబడాలి, అయా మేము తప్పించబడాలి, మేము క్షేమముగా ఉండాలి పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు ఏమంటారు. అయితే ప్రభు అదే చెబుతున్నారు, మీరు దేని గురించి చింతపడకుండా మీ ప్రార్థనలు నాకు తెలియచేయండి, మీ విజ్ఞాపన నాకు తెలియచేయండి అని ప్రభు కోరుతున్నారు. నువ్వు ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నారు దేవుడలారా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, తప్పక ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఒక సహోదరి నాకు ఫోన్ చేశారు. ఏంటంటే దేవుడలారా, ఆ సహోదరి యొక్క సమస్య జాగ్రత్తగా వినండి. ఆ తల్లి ఫోన్ చేసి ఏం చెబుతున్నారంటే, అయ్యా నాకు ఇద్దరు కూతుర్లు పాస్టర్ గారు, పెద్ద కూతురు పెళ్ళయింది, పెళ్ళైన సంవత్సరం అయింది, అయితే ఆ అమ్మాయి డెలివరీకి ఇంటికి తీసుకొచ్చాం, అల్లుడు గారు పెద్ద కూతురు ఇంటికి వచ్చారు అయ్యా, అయితే అమ్మాయికి ఆ డెలివరీ టైం వచ్చింది, హాస్పిటల్లో చేర్చాం, హాస్పిటల్లో ప్రసవించి ఈరోజుకి 2 రోజులు పాస్టర్ గారు, అయితే ఆ అమ్మాయికి నేను అన్నం తీసుకుని వెళ్తున్నాను, హాస్పిటల్ అమ్మాయి దగ్గర ఉంటున్నాను, అమ్మాయిని చూసుకుంటున్నాను, అయితే ఇంట్లో నాకు ఒక చిన్న కుమార్తె ఉంది, ఆమె కూడా వివాహంకి సిద్ధపడి ఉన్నది, మేము కూడా వివాహాలు సంబంధాలు చూస్తున్నాం, ఆమె కూడా సంబంధం చూచి చేయాలని, అయితే అల్లుడు గారు దేవుడలారా ఆ అమ్మాయితో సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఒక చోట ఉండటం నేను గమనించాను. దీన్ని గమనించిన తర్వాత ఆ పిల్లని గద్దించాను, ఏడుస్తుంది, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఇది ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు, నేనైతే ఏడుస్తున్నా పాస్టర్ గారు, ఆయన అల్లుడు ఈమె కుమార్తె, హాస్పిటల్లో పెద్ద కుమార్తె ప్రసవించింది, ఇప్పుడు ఏం చేయాలో నేను నా భర్తతో చెబుదామంటే ఇది చెప్పే విషయం కాదు, ఇంకెవరికైనా ఇంటి పక్క వారు చెబుదామంటే ఇది చెప్పే విషయం కాదు, పోలీస్ స్టేషన్లో కేసు పెడదామా, ఏమని పెడతాం, కోర్టులో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, నేను నా చిన్న కుమార్తె ఎలా చేసింది, నాలుడు ఎలా చేశాడు, ఏంటి పాస్టర్ గారు ఈ విషయమై నేనైతే ఎంతో వేదనతో 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు పాస్టర్ గారు, నా హృదయంలో మానని వేదన, దుఃఖము, విషారముంది పాస్టర్ గారు, అయ్యా నన్ను ఏం చేయమంటారు అని చెప్పి ఆమె ఫోన్ చేశారు దినుడలారా. నేనన్నా, అమ్మా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ విధంగా ప్రభు వాక్యాన్ని రాసించున్నారు, మీరు దేని గురించి కూడా చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని వాక్యం ఉందమ్మా. ఏ సమస్యత నువ్వు బాధపడుతున్నావో, ఏ సమస్యత కలవరముతో నిండి ఉన్నావో, ఏ సమస్య నిన్ను వేదన పరుస్తుందో, ఏ సమస్యతను దుఃఖపడుతున్నావో, ఆ సమస్య నుండి నీ విడుదల పొందాలంటే
సరాసరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రవేశించి నీ సమస్యను దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల చేత ఆ దేవునికి తెలియచేయి. ఆ ప్రభు కృపామయుడు, ఆయన కరుణామయుడు, నీ సమస్యను నిన్ను విడిపించి నీ గుండెలో ఉన్న వేదన తొలగించి నీకు సంపూర్ణమైన విడుదల, నీకు సంపూర్ణమైన సమాధానమును నెమ్మదినిస్తారు. అమ్మా, నీవు 3 రోజులు ఉపవాసం ఉండి ఈ చిన్న కుమార్తెకు అల్లుడు గారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయి. తప్పక నీ ప్రార్థన ప్రభు వింటారు. ఏ కలవరంతో నువ్వు నిండి ఉన్నావో, ఆ కలవరం నుండి ఏ సమస్య నిన్ను వేధిస్తుందో, ఆ సమస్య నుండి ప్రభు నిన్ను విడిపిస్తారమ్మా అని చెప్పి ప్రార్థించమని కోరి ఉన్నాను దీని బిడ్డలారా. ఆమె నిజంగా ఆ రోజు నుంచి 3 రోజులు ఉపవాసముతో ఏమి తినకుండా ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఒక బలమైన ప్రార్థన, ప్రభువా నా బిడ్డల పట్ల నిశ్చితం ఏమైందో తెలియచేయండి అయ్యా, ఈ విషయాన్ని నేను సూచన కానించి అయ్యా నేను ఎంతో కలవరపడుతున్నాను ప్రభువా, నా గుండెలో ఒక మానని వేదన, నా గుండెలో ఎంతో దుఃఖం ఉంది ప్రభువా. అయ్యా న్యాయాధిపతి అయిన దేవుడవు మీరు, న్యాయం చేసే దేవుడు మీరు, విడిపించే దేవుడు మీరు, విడుదల కలగజేసే దేవుడు మీరు నాయన. అయ్యా నా సమస్యని నీ సన్నిధిలో పెడుతున్నా ప్రభువా, నా సమస్యను పరిష్కరించండి ప్రభు అని ఆమె దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన ద్వారా తన గుండెలో ఉన్న వేదన ప్రభుకు తెలియచేసింది. దేవుడలారా ఆ ప్రభుకు తెలియచేసి దేవుడల విజ్ఞాపన చేసినప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే, దేవుడలారా 4వ రోజున ఆ చిన్న కుమార్తె తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లి కాళ్ళ మీద పడి కన్నీటితో ఏడుస్తూ ఉన్నది. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను చేసింది పొరపాచే, ఇంక ఎన్నడూ ఇటువంటి పాపం చేయను తల్లి. అమ్మా ఇంకెన్నడూ కూడా తల్లి అమ్మా నీ మాటను మించిపోనమ్మా, నన్ను క్షమించమ్మా, ఇదిగో ఆయన ఇలా చేశాడు అమ్మా, నాది పొరపాటు అయిందమ్మా, నాకేం తెలియదమ్మా, ఇంక చేయనమ్మని పశ్చాత్తాప హృదయముతో ఏడుకొని ఆ తల్లిని ప్రాధేయపడింది ఆ చెన్నుక మధ్యమిడలారా. నిజంగా ఆ తల్లి తర్వాత ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈ విధంగా మీరు ఇచ్చిన సలహాను బట్టి ఆ పరిశుద్ధాత్మదేవుడు నా కుమార్తెను సంధించాడండి, నా కుమార్తెను దర్శించాడండి, నా గుండెలో ఉన్న వేదన తొలగించి నా కుమార్తెకి సంపూర్ణ విడుదలిచ్చాడు పాస్టర్ గారు. అయ్యా ప్రభు ఎంతో గొప్ప దేవుడు, ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, నా గుండెలో ఉన్న వేదన తొలగించి నా గుండెలో ఉన్న విషారాన్ని కొట్టివేసి ఒక నూతన హృదయాన్ని, ఒక నూతన అభిషేకాన్ని, ఒక నూతన మహిమని ఆ ప్రభు నాకు అనుగ్రహించాడు పాస్టర్ గారు. అయ్యా మీకు వందనాలు పాస్టర్ గారు అని చెప్పారు దీనిపల్ల. నిజంగా దీనిపల్ల ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం దీనిపల్లారా. నిజంగా ప్రభు గొప్పవాడండి. ఆయన అంటున్నాడు, దేని గురించి కూడా మీరు చింతపడకుడి, దేని గురించి కూడా మీరు చింతపడకుడి అని వాక్యం దీనిపల్లారా. చూడండి 147వ కీర్తన 3వ వచనంలో ఏమందంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, గుండె చెదిరిపోయిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక భయంకరమైన వేదనలో నువ్వు కురింగి ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక మరో వేదనతో దుఃఖములో నీవున్నావా? ఈరోజు నీవు ప్రార్థన విజ్ఞాపన చేత నీ విన్నపములు ఆ కరుణమయుడైన దేవునికి తెలియచేయి. నీ ఉన్న సమస్య నుండి నిన్ను విడిపించి నీకు క్షేమమును సమాధానమిచ్చి నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని, ఒక నూతనమైన అభిషేకాన్ని దేవుడు ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. భక్తుడు అనుభవించి ఈ మాటను సాక్ష్యముగా మనకు తెలియజేస్తున్నాడు. 147వ కీర్తన 3వ వచనం అంటాడు కదా, ఆయన ఎవరు అంటే గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, ఆయన బాగు చేసే డాక్టరు దేనిమిడలరా, ఆయన పరమవైద్యుడు. ఈరోజు నువ్వు చెదిరిపోయి ఉన్నావా? గుండెల్లో వేదనతో దుఃఖముతో కన్నీటి లోయలో కురింగిపోయి ఉన్నావా? ఈరోజే నువ్వు ప్రార్థించడం ప్రారంభించో. ఈరోజే దేవుని పాదాల మీద పడి అమ్మా నీ సమస్యను దేవునికి తెలియచేయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తారు దినిమిడలారా. నిజంగా ఎందరో ఫోన్ చేస్తున్నారండి, పాస్టర్ గారు ఈ వాక్యం నన్ను తాకింది, పాస్టర్ గారు అయ్యా ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు,
అయ్యా నా మీద ఉన్న ఈ చింతలో ఈ వేదనని విడిచిపెట్టి అయ్యా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడైన యేసు వైపు చూస్తూ నా విశ్వాస జీవితాన్ని ఈ విశ్వాస యాత్రను నేను కొనసాగించుచున్నాను. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నాకే భయం లేదు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నాకే దిగులు లేదు, నా ప్రభు నా రక్షకుడు నా యేసయ్య నాకు తోడుగా ఉన్నంతకాలం ఈ లోక నలుడు నన్ను ఏమి చేయలేరు. ఒక విశ్వాసముతో కూడిన నిరీక్షణతో కూడిన ఒక దైవభక్తి నేను కలిగి ఉన్నానని దేవుని బిడ్డలు సాక్ష్యమిస్తున్నారమ్మా. ఈరోజు నువ్వు సాక్ష్యం ఇవ్వాలా? ఎందుకు అలా భయపడుతున్నావు? ఎందుకు అలా దిగుపడుతున్నావు? నీ వెనకాల ఉన్న దేవుడు ఎవరో తెలుసా? నీకు తోడుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడుకుడి, భయపడుకుడి. మత్తయి సువార్త 6:26 ఈ విధంగా ఉంది. దేవుడలా చదవండి బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 6:26 ఏముందంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి ఇత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులను దేవుడు చూపిస్తున్నాడు. చూడండి ఆకాశ పక్షులు, ఆకాశ పక్షులను చూడి, అవి ఇత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు బహుశ్రేష్ఠమైన వ్యక్తులు, దేవుని దృష్టిలో విలువైన వ్యక్తులు, ఘనమైన వ్యక్తులు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న బిడ్డలు మీరు. మీ కార్యాలను ప్రభు చేయలేరండి, చేస్తారు. ఎందుకు అలా భయపడుతున్నా? భయపడకూడదు దేవుడలారా. నిజంగా ఈ సందేశమైన బిడ్డలు అనేక మందిని నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడండి. ఒక శావకులు ఫోన్ చేశారు, పాస్టర్ గారు సేవలో నేనెంతో అలసి, ఈ సేవ నేను చేయలేను, ఈ పరిసర చేయలేను అని నేను నిరసించి బలహీన ఉన్న సమయాల్లో మీ వాక్యం విన్నా పాస్టర్ గారు. ఈ వాక్యం, ఈ పరిశుద్ధ వాక్యం నన్ను ఎంతో ప్రోత్సహించిందండి. మరలా నేను సరి చేసుకొని నాలో ఉన్న చింతను తీసివేసుకొని ఈ నిరుత్సాహం తీసివేసుకొని ఒక నూతన సేవకుడిగా నేను మరలా నా సేవలో ప్రవేశించి ఒక ఆత్మ సంబంధమైన సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాను పాస్టర్ గారు. అయ్యా నా కొరకు ప్రార్థించండి, ఈ సేవలో మంచిగా అభివృద్ధి చెందినట్లు నా కొరకు ప్రార్థించడని ఆ దీన సేవకుడు ప్రార్థన కోరి నాకు తెలియజేశారు దినబిడ్డలారా. ఇంకా ఎందరో దినబిడ్డల గుండెల వన్న ఆ భారాన్ని, ఆ బరువును ప్రభు తీసివేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలని నీవు కోరుకుంటున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలని కోరుకుంటున్నావా? పరిశుద్ధాత్మ వెలుగుతో నింపబడాలని కోరుకుంటున్నావా? అయ్యా దా మనం కలిసి ఆరాధన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. మీ కొరకు ప్రార్థించడానికి మేమున్నాం దేవుడలారా. మీరు ఫోన్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు, మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాలని మేము ఆశ కలిగి ఉన్నాం. ఎందరో దినబడలారు, ఎందరో ఇంకా ఎన్నో సమస్యలు, ఎందుకంటే సమయం సరిపోవట్లేదు కానీ దినబడలారా, ఎన్నో సాక్ష్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు ప్రభు జరిగించారమ్మా. ఈరోజు నీవు కూడా, నీ జీవితంలో కూడా ప్రభు అలాంటి కార్యాన్ని జరిగించబోతున్నారు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా గడి చెప్పు, హల్లెలూయా స్తోత్రం. నీవు అలాంటి బలమైన కార్యాలు నాలో జరగాలని ఆశపడుతున్నావా? ప్రభా నాలో జరిగించండి, ఆ గొప్పగా జరిగించండి. అయ్యా నేను సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా, కన్నీటి లోయలో కురిగిపోతున్నా, ఆ బలమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని నా జీవితంలో జరిగించను ప్రభాని ఆశతో నీ ఉంటే ఈరోజే ఈ క్షణమే ఈ వాక్యం వింటునగానే ప్రభు నీలో గొప్ప కార్యాన్ని జరిగించునుగాక, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుడు గొప్ప దేవుడు అండి. అందరూ ఉద్యోగాలండి, సహోదరులు ఫోన్ చేసిన, అయ్యా ఉద్యోగం కావాలి పాస్టర్ గారు, ప్రార్థన చేస్తాను. ఉద్యోగాలు ఇస్తున్నారు, గర్భాలు లేని బిడ్డలు ఎందరో ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రభు గర్భలాడిస్తున్నారు, ప్రజలను ప్రభు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు దేవుడలారా. శారీరక బలహీనతల నుండి విడుదల, స్వస్థత కలిగిస్తున్నారు ప్రభు వారు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నావు, ఏ బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావు, ఆ బంధకం నుంచి ప్రభు నేను విడిపిస్తున్నా. అయితే విశ్వాసంతో ప్రార్థన చేయాలండి. మనుషుల వైపు చూడకు, మనుషుల వైపు
చూడకు తిండలా ప్రభు ఈరోజు నన్ను దీవించబోతున్నారు అయ్యా. ఆకాశ పగులు అవి ఎత్తవు కోయగలరా. దేని గురించి చింత పడకుడి ఏంటంటే ఈ మతేశ్వార్త ఆరాధ్యాలు అంటాడు 34వ వచనంలో, రేపటి గురించి చింతపడకుడి, చింతవద్దు అమ్మా, చింతపడకుడి. అన్ని విషయాలు ప్రభు తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ప్రభు తోడుగా ఉన్న నీ పక్షాన్ని, నీ కుడిపక్షాన్ని దేవుడు ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు అమ్మా. మొక్కపేటలో మోడల కాలనీలో మా సంఘం ఉంది నిమిడలరా. ఆత్మతో సత్యముతో ఒక బలమైన ఆరాధన కూడా జరుగుతూ ఉన్నది. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ప్రార్థన అవసరతలు మాకును తెలియచేయండి. మీ శావకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవుడారా. మేము కూడా మీకు తోడుగా ప్రార్థిస్తామంతే, ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రభు కార్యాలు జరిగిస్తారు, అద్భుతాలు జరిగిస్తారు. హల్లెలూయా. కనుక మీ సమస్యలు, మీ విన్నపాలు తెలియచేయండి. మక్కపేటలో మడల కాలంలో యేసుక్రీస్తు కృపా ప్రార్థన మందిరములో ఒక బలమైన ఆరాధన జరుగుతుంది దేవుడారా. ఇంకా ఏ చర్చికి వెళ్ళిన వారు ఉంటే, కొత్తగా రక్షణ పొందాలి ఆశ కలిగిన వారు ఉంటే, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉంటే దేవుడలారా, మీరు రండి, ఫోన్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడలారా. ప్రభు గొప్పకర జరిగిస్తాడు. మీరు భయపడకుడి, సంతోషం ఉన్న దేవుడలారా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి అమ్మా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు ఒక బలమైన కార్యాన్ని, ఒక బలమైన కార్యాన్ని పట్ల జరిగించబోతున్నారయ్యా. భయపడకు. ఎన్నో ఎన్నో కార్యాలు ఈనాడు సాక్ష్యాలు వింటుంటే నా కన్నులకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని ఎన్ని సమస్యల నుండి ప్రభు విడిపిస్తున్నారండి. నిజంగా ఆరాధనలో, ఆత్మీయ ఆరాధనలో సైతాను శక్తులు కేకలు వేసి పారిపోతున్నవి, దురాత్మ శక్తుల నుండి విడుదల కలుగుతున్నది, శేఖడ శక్తుల నుండి విడుదల కలుగుతున్నది దినబడలారా. అనేకమైన బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నారండి. ఎంతంత గొప్ప కార్యాలు అమ్మా. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడు ఈరోజు నిన్ను దీవించబోతున్నారు. ఆ ప్రభు ఈరోజు నిన్ను దర్శించబోతున్నారు. నీ గుండెలోని ప్రతి వేదన రోదన తొలగించి విడుదలిచ్చి నిన్ను సంతోషభరితులుగా చేయబోతున్నారు. నీవు సాక్ష్యం ఇవ్వాలి, జ్ఞాపకం చేసుకో. నువ్వు సాక్ష్యం ఇవ్వాలండి, ప్రభు నా పట్ల ఇది ఈ కార్యం చేసే సాక్ష్యం ఇవ్వాలి. దేవుని సాక్షార్థమగ నువ్వు జీవించాలని ప్రభు కోరుతున్నారు అమ్మా. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి. ఏ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఈ స్థలబలం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ స్థలబలం ఉన్నది. ఏమిటో థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అబ్బాబా రీ బాబా బాబా రీ కాందరాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం దేవుడారా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ దేవుని అభిషేకుని మీదకి వస్తున్నాం. థ్యాంక్ యూ హాలి. అందరూ మౌనంగా ప్రార్థన చేయండి. ఏస్ దేవుని అభిషేకం, దేవుని శక్తి నేను కప్పుకొనిస్తున్నది. ఎన్నో సమస్యలు నువ్వు కృంగి ఉన్నావు అమ్మా, ఎన్నో ఆటంకాలు నువ్వు కృంగి ఉన్నావు. ఈరోజు ప్రభు నిన్ను విడిపిస్తున్నారు, ప్రభు నిన్ను విడిపిస్తున్నారమ్మా. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఒక బలమైన ప్రార్థన చెయ్యి, ఒక బలమైన ప్రార్థన చెయ్యి. ఆత్మతో కూడిన ప్రార్థన చెయ్యి. థ్యాంక్ యూ ఫాదర్. ప్రైస్తున్నా అమ్మా. నీ గురించి ప్రభు చింతపడుతున్నారమ్మా. మదర్ పేతురు పత్రిక 5:7 అంటున్నాడు ప్రభు, ఆయన మిమ్మల్ని గురించి చింతపడుతున్నారు. మీ చింత ఏమవుతూ ఆయన మీద వేయుడి. ఆ ప్రభు నీ గాయాలు కట్టువాడు దినబడలారు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ అనేకులకు దీవెనకరముగా ఉండాలని ఆ ప్రభు కోరుతున్నాడు. ఈ కుటుంబంలో ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టాలని ప్రభు కోరుతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరు అట్టి చూడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను తాకుతూ ఉన్నాడమ్మా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నీ శవల ప్రభు సన్ని తోడుగా ఉంది. ప్రభు యొక్క ఆత్మ నీకు తోడుగా, భయపడుకో, శవల ముందుకెళ్ళు. అద్భుతమైన కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగించబోతున్నారు. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీ బాధ నీ ద్వారా జరిగించబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. అమ్మా నువ్వు భయపడకు. ఎస్ నీకేమి కావాలో ప్రభుని అడుగు, అడుగుడి ఇవ్వబడును. వాక్యం ఆ వాక్యాన్ని అటువంటి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుడు దీవించబోతున్నాడు.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులయ్యా. మీ పాద సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరి మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకమును కొంబరించిన స్తోత్ర. శారీరక బలహీనతల నుండి ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఈ కుటుంబము, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీకు సాక్షులుగా నిలబెట్టండి, స్థిరపరచండి, బలపరచనైనా. మీ కృపతో నింపండి, మీ వెలుగుతో నింపండి, మీ ప్రభావముతో నింపండి అయినా స్తోత్రాలు. ఏ విధమైన విషారము లేకుండా విషారాన్ని కొట్టివేయండి నాయన. నీ దుఃఖము నుండి విడిపించి నీకు సంతోషమును అనుగ్రహిస్తానని వాగ్దానమిచ్చిన యేసయ్యా, ఈ కుటుంబం బిడ్డల పట్ల గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప ఆనందాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. కుటుంబం అంతటి బిడ్డలందరిని దీవించండి, బిడ్డల చదువుల్లో సహాయం చేయండి, బిడ్డలకు మీ సన్ని తోడుగా ఉంచండి, గర్భలేని బిడ్డల గర్భఫలాలు అనుగ్రహించండి, ఉద్యోగాలైన బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి, శారీరక బలహీనతల నుండి విడుదల స్వస్థతను అనుగ్రహించండి, ఆరోగ్యమును దయచేయండి. ఈ స్థలములు కూడి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరి మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకమును కుమరించి మీ కృపతని బలమైన కార్యాలు మీ దాసుల పట్ల జరిగించండి. ఏ విషారం ఆటంకం లేకుండా బిడ్డలు చక్కగా చల్లగా సంతోషములతో, ఆరోగ్యముతో, ఆనందములతో, ఆశీర్వాదములతో వృద్ధి కృపదాయించు. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా నడిపించి సహాయం దాయించండి. మీకే స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావములు తెలుస్తూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్ ద లార్డ్. దేవుని విడలారా, ప్రభు మిమ్మను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. కనుక మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఈ దీన సేవ కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని వినయముతో కోరుతున్నాను. మీ కుటుంబం కొరకు, మరి బిడ్డల కొరకు, మీ క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దినబిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించండి. అమ్మ, ఈ వాక్యంలో భావాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా మీరు లోతైన ప్రార్థన ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకోనండి. ప్రభు తప్పక మిమ్మల్ని దర్శించి దీవిస్తారు, ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. మా దిన పరిచర్య కొరకు ప్రార్థించండి. అమ్మ, ఈ సేవలో కొన్ని అవసరతలు ఉన్నాయి, మరి సేవలో అవసరతలు ప్రభు తీర్చినట్లును మీరు కూడా ఈ దేని సేవకుని కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, సంఘం కొరకు ప్రార్థించాలని మీ ప్రార్థన అవసరతలు కోరుతున్నా. దేవుని చిత్తమైతే దినబడారా, విశ్వాసంతో కూడిన ఈ పరిచర్యకు మీ ఆర్థిక సహాయాన్ని కూడా మేము కోరుతున్నాం. దేవుని చిత్తమైతే ఈ ప్రోగ్రాంకి మీరు సహకరించండి, స్పాన్సర్ చేయండి. ప్రభు తప్పక మీకు 20 రెట్లు, 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్ల ఆశీర్వాదాలు ప్రభు కుమ్మరిస్తారు. దినబడారా, అనేక మంది అలాంటి ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నారు. మీరును సహకరించండి. ఇంకా మీ ప్రార్థన అవసరాలు ఉంటే కింద స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ వస్తుంది, ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మరి కొన్ని వివరాలు తెలుసుకోనండి. తప్పక తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నా. మీరును మా పరిచర్యకు ప్రార్థించి సహకరించి సహాయం చేయాలని మరోసారి తెలియజేస్తూ, మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మను
సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైస్ ది లార్డ్.